హలో ఎవరివన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సిపిగెట్కి సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ లేదా ఫోర్త్ ఫేజ్ అని కూడా అనొచ్చు. దీనికి సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ప్రైవేట్లో కానీ, ప్రభుత్వ కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, అండ్ ఎప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది, దీనికి ఈ కౌన్సిలింగ్కి సంబంధించి కారణాలు ఏంటి, అంటే మళ్ళీ పెట్టడానికి కారణాలు ఏంటి అనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీజీ సీట్లలో మొత్తానికి మొత్తం మనకున్న సీట్లు ఖాళీ ఏంటంటే 52,000 సీట్లు మొత్తం అందుబాటులో ఉంటే మొత్తం అయితే 24,000 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయన్నమాట. ఇంకా 28,000, దాదాపుగా సగంకి ఎక్కువ సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. టోటల్గా 28,000 సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఆర్ట్స్ ఎవరైతే ఉంటాయి, ఎంఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సీట్లు మాత్రమే ఎక్కువ అయితే ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కారణం ఏంటంటే ఈ మధ్యనే బ్యాక్లాగ్స్ ఉండి, ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉండి క్లియర్ చేయలేక మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు డిగ్రీ క్వాలిఫై అయ్యారు, కానీ పీజీ సీట్లు అయితే ఇంకా పీజీ కౌన్సిలింగ్ అయితే అందలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం అయితే ఇవ్వాలి. అండ్ దాంతోపాటు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీలో సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ యూనివర్సిటీలో సీట్లు అయితే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా కానీ అండ్ దేని ద్వారా కూడా ఫిల్ చేయడం కుదరదు కాబట్టి, ఖాళీగా ఉంటే లాభం లేదు కాబట్టి ఆ వాటర్ని కూడా ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మనకు ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ అయితే మనకు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ అంటే స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా కానీ అండ్ ఫోర్త్ ఫేజ్ కానీ దీని ద్వారా మనకు సీట్స్ అయితే వస్తే ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన సీట్లలో ప్రతిదానికి రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే రీఎంబర్స్మెంట్ వస్తుంది అండ్ స్కాలర్షిప్ కూడా వస్తుంది, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి థర్డ్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఫోర్త్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా సీట్ రాని వాళ్ళు కూడా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇదన్నమాట, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇంకా వచ్చే 1-2 రోజులలో రిలీజ్ చేస్తాం సైట్లో అనేసి వాళ్ళైతే అంటున్నారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏది రాగానే మన ఛానల్ని అయితే అప్డేట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా ఈఆర్ ఎవరైతే సీట్లలో, అంటే ఎవరైతే మనకు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందలేరో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. గుర్తుంచుకోండి, స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మీరు సీట్ తీసుకుంటే మీకు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ రాదు, మీరు టోటల్ అమౌంట్ మీరే పే చేయాలి. అదే కౌన్సిలింగ్ ద్వారా మీరు అదే ప్రైవేట్ కాలేజీలో సీట్ తీసుకున్నట్టయితే మీకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, జస్ట్ ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరైతే ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరైనా అటెండ్ కాని వాళ్ళు, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు కానీ, అయిన వాళ్ళు కానీ, సీట్ నచ్చని వాళ్ళు కానీ, అండ్ ప్రైవేట్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు, యూనివర్సిటీస్ కావాలన్న వాళ్ళు, వీళ్ళందరికీ అయితే ఈ వీడియోని ఒకసారి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 1-2 డేస్లో వస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే గైడ్ లైన్స్ ఏంటి, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్స్ ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.